అమెరికా ఇతర క్రైస్తవ దేశాలు ఒకప్పుడు ఎంతో ఉన్నతంగా క్రీస్తును వెంబడించి క్రీస్తు కొరకు జీవించి నమ్మకంగా పరిశుద్ధంగా బ్రతికిన ఈ తరము ఆ తరము ఈ తరములో దేవుని భయము లేకుండా జీవించే తరముగా వచ్చింది. ఈరోజు అమెరికా చూడొచ్చు, ఆస్ట్రేలియా చూడొచ్చు, జర్మనీ చూడొచ్చు, స్విట్జర్లాండ్ చూడొచ్చు, ఇంగ్లాండ్ చూడొచ్చు, ఎక్కడ చైనా చూడొచ్చు, పాకిస్తాన్ చూడొచ్చు, ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడికి వెళ్ళైనా నువ్వు చూడు, పిల్లలు యవనస్తులు పెద్దలు చెడిపోయినారు. ఏమంటున్నారు తెలుసా వారు? దిస్ ఈజ్ మై బాడీ, దిస్ ఈజ్ మై బాడీ, ఐ వాంట్ కట్ దిస్ బాడీ, ఐ వాంట్ డెవలప్ దిస్ బాడీ. నేను కట్ చేసుకుంటాను, డెవలప్ చేసుకుంటాను. నా బాడీ, నా బాడీ మీద మీ పెత్తనం ఏంటి? అమ్మా, నాన్న, పాస్టర్స్, పెద్దలారా, మీ పెత్తనమేంది? మా ఇష్టం అంటూ ఉంటే ఏ ప్రభుత్వం కూడా సంబంధించాలి, అమెరికా కానీ ఇతర క్రైస్తవ దేశాల్లో చెడిపోవడానికి నాశనం కావడానికి దేశాలు ప్రయత్నిస్తున్నాయా? ఆలోచించండి. దాని కొరకైనా మీకు డబ్బైనా కావాల్సింది, ప్రజల ఓట్లైనా కావాల్సింది. యు వాంట్ ఓన్లీ ఓట్స్, యు వాంట్ ఓన్లీ మనీ, నాట్ దట్. అది కాదు కావాల్సింది, ప్రజల శ్రేయస్ కావాలి. ఈరోజు అమెరికాలో చూసినట్లయితే వారు మాట్లాడుతున్నారు పురుషులు పురుషులు, స్త్రీలు స్త్రీలు, కొద్దివారిగా మారుతూ అనగా హిజ్రాలుగా మారుతూ ఉన్నారు, హిజ్రాలుగా మారుతూ ఉన్నారు. అటు ఇటు కాకుండా కావాల్సి వారి శరీర భాగాలను కట్ చేసుకొని పురుషులు పురుషులుగా, స్త్రీలు స్త్రీలుగా కృత్రిమమైన వేషధారణ అనుభవిస్తూ ఉన్నారు వాళ్ళు. ఒకడు కొంతమంది మాట్లాడుతూ ఇంటర్వ్యూ మాట్లాడతారు ఎంత ఘోరంగా నీచాతి నీచంగా ఉందో. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఓ అమెరికా, ఓ ఆస్ట్రేలియా, క్రిస్టియన్ దేశాలారా, ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ మెసేజ్. ఎవరు అమెరికాలో ఉన్నారో, ఎవరు ఇతర క్రిస్టియన్ దేశాలు ఉన్నారు, ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ మెసేజ్, బికాస్ దట్ క్రిస్టియన్స్ ది కంట్రీస్ ఆర్ టోటల్లీ ఇన్ ద సిన్, ఇన్ ద సాతాన్స్ హ్యాండ్, సాతాన్ యొక్క చేతులకి వెళ్ళిపోయారు. వారు మాట్లాడుతున్న మాటలు పెద్దలు చిన్నలు వాయు వరుస లేదు, చిన్నరనేది పెద్దలనేది లేదు, వాయు వరుస లేక జీవిస్తున్న తరుణాలు కనబడుతున్నాయి. నాశనం కావడానికే, నాశనం కావడానికి ఇవన్నీ కారణాలు. బైబిల్ చదువుతారా, చర్చికి వెళ్తారంటే వాళ్ళు అంటున్న మాట ఏంటో తెలుసు? అసలు దేవుడే మాకు వద్దంటున్నారు వాళ్ళు. ఫస్ట్ మీరెవరు, వాట్ ఈజ్ యువర్ రిలీజియన్ అని ఇక్కడ కొంతమంది అడిగితే, ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిలీజియన్, ఐఎమ్ అథెస్ట్, నాకు రిలీజియన్ లేదు, నేను అథెస్ట్ని అంటూ ఉన్నారు. నీ పేరేం పేరు? ఆ మార్కండి నా పేరు. వాట్ ఇస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ నిస్సే. వాట్ ఇస్ యువర్ నేమ్? మా మేరీ. ఓ, మీ నేము క్రిస్టియన్ నేమ్ మరి ఏంటి అంటే, ఐ డోంట్ బిలీవ్, ఐ డోంట్ లైక్ గాడ్, నాకు అవసరం లేదు గాడ్, నేను బిలీవ్ నమ్మని అసలు దేవుణ్ణి అని చెప్పి ఈరోజు సాతాను యొక్క కేంద్రాలను ఏర్పాటు చేసి సాతాను యొక్క దెయ్యపు కోటలను కట్టుకుంటూ ఆక్రమి దాని కొరకే డ్రగ్స్కి బానిసైన వారు, తుపాకులకు బానిసైన వారు, వ్యభిచారానికి చిన్నతనంలోనే 12 పద్మ వ్యభిచారపు అబార్షన్ దాని కొరకు సిద్ధపడుతున్న తరాలు. అబ్బో ఎంత ఘోరము, ఘోరము. ఐ వాంట్ టు గో టు అమెరికా, ప్రైజ్ ద వెరీ గ్రేట్ గాస్పల్, వెళ్ళాలి, వెళ్తాను త్వరలో. దేవుని చిత్తమైతే ఆ క్రిస్టియన్ దేశాల్లోకి వెళ్తాను నేను, వెళ్ళి తెలియజేసే విషయాలు తెలియ. అక్కడ లేరా దేవుని సేవకులు అంటే ఉన్నారు, మస్తుగా ఉన్నారు, మస్తుగా ఉన్నారు. వారు పాపం ఎంతో కష్టపడి చెప్తూ ఉన్నారు, కష్టపడి వారు దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. నమ్మట్లా, విశ్వసించట్లేదో, చాలామంది దేవుని సేవకులు పాస్టర్లైన వారు పడిపోయిన వారు ఉన్నారు, పడిపోయి పాపానికి లోనైపోయిన వారు ఉన్నారు. చెబుతున్నారా దేవుని గురించి? ఇంత కఠినంగా చెప్తున్నారా? చెప్పట్లా. అయ్యలారా అమ్మలారా జ్ఞాపకం చేసుకోండి, దేశ అమెరికా ఇతర దేశ క్రైస్తవులకు ప్రార్థన చేయండి, దేవుని రాకడ చాలా దగ్గరగా ఉంది. సదొమ గొమొర్ర పట్టణాలు వ్యభిచారపు మద్యముతో కొరకపోయి పురుషులు పురుషులు స్త్రీలు స్త్రీలు అవాంఛమైన కార్యాలు చేయటం వలన ఈరోజు ఘోరమైన విపత్తు సదొమ గొమొర్ర పట్టణాలకు అధీనాన వచ్చింది. ఇప్పటికీ అవి అట్నే ఉన్నాయి. గమనిస్తున్నారా, చూస్తూ ఉన్నారా? దేశ దేశాలకు పాకిపోతుంది ఈ యొక్క కల్చర్ అంట, న్యూ కల్చర్ అంట. వా, న్యూ కల్చర్, న్యూ కల్చర్. అగ్ని కొరకు నిక్షిప్తమైన దేశం, అగ్ని కొరకు నిక్షిప్తమైన ప్రపంచం, ప్రజలు. ఆలోచించండి, ఆలోచించండి.
ఈ రోజు క్రైస్తవ క్రిస్టియన్ దేశాలను చెప్పుకుంటున్న వాటిలో ప్రార్థన ఉందా, వాక్యం ఉందా, దేవుని భయం ఉందా? అసలు అసలు దేవుడే లేడు అంటున్నారు వాళ్ళు. ఏ మతాన్ని మేము విశ్వసించాం మాకు అవసరం లేదు. ఎందుకు విశ్వసించరు ఏ మతాన్ని? కారణం ఏంటి? ఏ మతాన్ని విశ్వసించినా ఏముంది? మా శరీరాన్ని మేము ఎంతైనా వృద్ధి చేసుకుంటామంటూ ఉన్నారు. చిన్నపిల్ల 40 సంవత్సరాల ఆడోళ్ళు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల పిల్లలతో వ్యభిచారాన్ని చేపిస్తున్నారండి. బాబా బాబా, మగవారు 60 సంవత్సరాలు ఉన్నవారు చిన్న వయసులో వ్యభిచార కేంద్రాలు స్టార్ట్ చేశారు, లీగల్గా చేస్తున్నారంట. భారతదేశంలో కూడా లీగల్ వ్యభిచారమును లీగల్గా లైసెన్స్ ఇస్తున్నారు. ఎట్లా దేశాలు బాగుపడతాయి? ఏ విధంగా బాగుపడతాయి? ఇంకా ప్రజలు ఏం సంతోషంగా ఉంటారు? సువార్త పడిస్తే ఈ మార్చడానికి సువార్త, ఇది మార్చడానికి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం కొరకు ప్రజలు మార్పు దయచేసిన సువార్త, ఆ సువార్తను అడ్డుకుంటుంది ఈరోజు సైతాన్. ప్రజల్లో దేరి మీ చెప్పొద్దు మాకు అవసరం లేదు అనే రకంగా, ఓ వింటే విను లేకపోతే చెప్పడం మా వంతు అని ప్రకటిస్తూ ఉన్నాం. కానీ ప్రజలు వింటల్లా. ఈరోజు అమెరికా పట్టణాలు కూడా క్రీస్తు గురించి ప్రకటిస్తూ ఉంటే, లాస్ ఏంజెల్స్ ఆ ప్రాంతాల్లో వారు క్రీస్తును మాకు బోధించొద్దు, యు షుడ్ నాట్ టెల్ అబౌట్ జీజస్ క్రైస్ట్, ఐ నో అబౌట్ జీజస్ క్రైస్ట్, నాకు తెలుసు యేసుప్రభు గురించి, మీరు చెప్పాల్సిన అవసరం లేదు అని చిన్నపిల్లలు కూడా ఎదురు తిరుగుతూ ఉన్నారు. ఎదురు తిరిగి మంచిగా మారుతున్నారంటే ఏం మారట్లా, విపరీతంగా పాప ఊబిలో కొరకపోతూ ఉన్నారు. వారి కొరకు భారంతో ప్రార్థన చేద్దాం. వేదనతో విషయాన్ని నేను తెలియజేస్తున్నాను, ఆలోచించండి. దేశములారా దేవుని మాట వినండి, ప్రపంచములారా దేవుని మాటకు చెవియొగ్గండి, లేకపోతే మీ మీద ఉగ్రతను కొమ్మరించదనే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చాలా ఘోరమైన పరిస్థితి, అంధకారములోకి వెళ్తూ ఉన్నారు ప్రపంచం. ఏమి చేయాలో స్థితి తెలియదు. కాబట్టి ఏ దేశంలో ఉన్నా మీరు చెయ్యండి. అమెరికాలో ఉన్నారా, ఆస్ట్రేలియాలో ఉన్నారా, భారతదేశం నుంచి ఎంతోమంది క్రైస్తవులు అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. సమయం చూసుకొని సువార్త చెప్పండి. కొంచెం డబ్బు కొరకే ప్రయాసపడొద్దు, అక్కడికి వెళ్ళి చెప్పండి. ఎక్కడన్నా భారతదేశంలో సువార్త చెప్తుంటే కొట్టడాలు తిట్టడాలు చంపడాలు చేస్తూ ఉన్నారు. అక్కడ ఏం లేదు కదా మీకు ఆక్షేపణలు లేనప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? మీరు చేయండి, ఖండించండి. బతికేది కొద్దే కాలం, ఈ బతికే దేవుని కొరకు బ్రతుకుదాం. ఆలోచించండి, నిర్ణయం తీసుకోండి, క్రీస్తు కొరకు సాక్షిగా జీవించండి. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ మీరు ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం, బ్రతిమిలాడుతున్నాను. మార్చండి ప్రభా, మార్చండి, ప్రజలను రక్షించుకోండి. మీరు మారిస్తే తప్ప మారరు. నేనైతే బ్రతిమిలాడుతున్నా, నాలో పాపం మాలో పాపం క్షమించమని, నీ కొరకు నమ్మకంగా పౌరుషం కలిగి జీవించే కృపద ఇచ్చామని యేసు క్రీస్తు నామ ప్రార్థన చెప్పినంత. ఆమేన్.